ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఒక దుకాణదారుడు దానయ్య వద్ద నూట పదమూడు కర్రలు ఉన్నాయి శర్మకు రెండు వందల ఇరవై ఐదు కర్రలు కావాల్సి వస్తే దాన ఇంకను తన వద్ద ఎన్ని కర్రలు ఉంటే అమ్మగలడు అనేసి అన్నాడు అంటే ఒక షాప్ కీపర్ దగ్గర వన్ థర్టీన్ లీవ్ ఫ్యాన్స్ అంటే కర్రలు ఉన్నాయట సో శర్మకు మాత్రం టూ ట్వంటీ సిక్స్ కావాలట అయితే గనుక ఇంకా ఎన్ని తయారు చేయగలడు అయితే ఎన్ని ఉంటే అమ్మగాళ్ కంప్లీట్ గా అన్నాడు అంటే ఏం చేయాలి ఇప్పుడు సిక్స్ మైనస్ వన్ వన్ త్రీ చేయాలి రైట్ త్రీ వన్ వన్ ఆన్సర్ ఆల్సో వన్ వన్ త్రీ రైట్ చూ ఒక పెట్టెలో తొమ్మిది కమలాలను సర్దవచ్చు ఏడు వందల ముప్పై ఎనిమిది కమలాలను సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య ఒక పెట్టెలో అంటే నైన్ కమలాలను సర్దచ్చు ఏడు వందల ముప్పై ఎనిమిది కమలాలు ఉన్నాయట సర్దడానికి ఎన్ని పెట్టెలు కావాలంటే ఏం చేయాలి మనం పాగహారం చేయాలి అంటే ఏడు వందల తొమ్మిది ఎనిమిది డెబ్బై రెండు ఒకటి ఉంది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనభై రెండు అనమాట నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ బై త్రీ ప్లస్ సెవెన్ ఈజ్ ఈవల్ టు సెవెంటీన్ బై సెవెన్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే త్రీ బై సెవెన్ ప్లస్ ఎక్స్ ఈజ్వల్ టు సెవెంటీన్ బై సెవెన్ అని ఇచ్చాడు కదమ్మా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం త్రీ బై సెవెన్ ఇటు పంపించండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ బై సెవెన్ మైనస్ త్రీ బై సెవెన్ సేమ్ ఎల్సీం సెవెన్ అవుతుంది పైన సెవెంటీన్ మైనస్ త్రీ ఫోర్టీన్ బై సెవెన్ అంటే టూ అనమాట ఆన్సర్ రైట్ నైన్ ఎక్స్ బై సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఎక్స్ఈక్ అయిన ఎక్స్ విలువ అని అడుగుతున్నాడు సో ఏం చేద్దాం నైన్ ఎక్స్ బై సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ కదా క్రాస్ మల్టీప్లికేషన్ చేద్దాం లేకపోతే సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ ఎక్స్టో పంపించేద్దాం నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ సో నైన్ ఎక్స్ ఈజ్ ఈవల్ టు పదిహేను ఏళ్ళు నూట ఐదు మైనస్ పదిహేను నాలుగు తొంభై ఎక్స్ తీసుకొచ్చండి నైన్ ఎక్స్ మైనస్ తొంభై ఎక్స్ ఏమవుతుంది యువతకి వస్తే ప్లస్ తొంభై ఎక్స్ అవుతుంది వస్తే డివిజన్ చేస్తుంది ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందమ్మా థర్డ్ టేబుల్ త్రీ థర్టీ ఫైవ్సా త్రీ థర్టీ త్రీసా అంటే థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ థర్డ్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ ద నెంబర్ బై విచ్ త్రీ నైన్టీ టూ మస్ట్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రొడక్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఏ కనిష్ట సహజ సంఖ్యతో మూడు వందల తొంభై రెండు గుణించిన గురించినా వచ్చే లబ్ధము పరిపూర్ణ ఘనమగును అంటున్నాడు ఘనం అవ్వాలంటనం అవ్వాలంటే అది కంపల్సరీ ఎన్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ అంటే ఎన్ క్యూ ఫామ్ లో ఉండాలి కంపల్సరీ ఏ నెంబర్స్ అయినప్పటికీ త్రీ నైన్టీ టూ కదా ఫస్ట్ త్రీ నైన్టీ టూ ని ఫ్యాక్టరీ చేద్దాం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాద్దాం చూడండి ఇక్కడ త్రీ నైంటీ టూ అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ వచ్చింది చూడండి ఇక్కడ పరిపూర్ణ ఘనం అవడానికి రెండు అయితే సరిపోయింది కానీ ఇక్కడ రెండు ఏళ్ళు మాత్రమే ఉన్నాయి అంటే ఇంకొక ఏడు ఉంటేనే అది పరిపూర్ణ ఘనం అవుతుంది అంటే మనం గుణించాల్సిన సంఖ్య ఏడు అనమాట ఇప్పుడు ఏడుతో గుణిస్తే ఇది పరిపూర్ణ ఘనం అయిపోతుంది రైట్ అంటే ఈ ఈ మోడల్ ప్రతి టెట్లో కూడా ఇస్తున్నాడు ప్రతి పేపర్లోనే ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ ఒక ముసలి పడవ నాలుగు వందల సెంటీమీటర్లు మరియు బల్లి పడవ ఇరవై సెంటీమీటర్లు అయితే ముసలి బల్లి పడవలు నిష్పత్తి అని అంటున్నాడు క్రోకోడైల్ లెంత్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అమ్మా నెక్స్ట్ లెజర్డ్ వచ్చి ట్వంటీ సెంటీమీటర్ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కదా వీడొక మొసలి బల్లి పొడవని అడిగాడు మొసలి ఫస్ట్ రాద్దాం ఫోర్ హండ్రెడ్ ఇస్టు తర్వాత బల్లి ట్వంటీ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది టూ 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 ట్వంటీ ట్వంటీ జా జా వన్ వన్ నెక్స్ట్ కన్వర్ట్ టూ బై సెవెన్ ఇంటూ పర్సెంట్ టూ బై పెర్సెంట్ లో మారుస్తే టూ బై సెవెన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ బై సెవెన్ పర్సెంట్ చూడండి రెండు వందల ఏడుతో భాగిందాం ఏడు రెండు పద్నాలుగు ఆరు సున్నా ఏడు ఎనిమిది యాభై ఆరు నాలుగు అంటే ఇరవై ఎనిమిది నాలుగు బై ఏడు అనమాట ఇరవై ఎనిమిది నాలుగు బై ఏడు పర్సెంట్ ఇది ఆన్సర్ నెక్స్ట్ స్నేహ ఎయిట్ పర్సెంట్ వేటతో కలిపి ఒక హెయిర్ డ్రయర్ ను ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కొంటే వ్యాట్ కలపకపు ముందు దాని అసలు ఖరీదు ఎంత అంటున్నాడు అంటే వ్యాట్ కలిపిన తర్వాత ఎయిట్ పర్సెంట్ వేట కలిపితే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట వ్యాంట్ కలపకపోతే ఎంత అంటున్నాడు అంటే సపోజ్ అది ఎక్స్ అనుకుందాం దాని కాస్ట్ ది ఎక్స్ మీద వ్యాట్ ఎంత ఎయిట్ పర్సెంట్ కాబట్టి మనం వన్ జీరో ఎయిట్ హండ్రెడ్ కలిపేసి బై హండ్రెడ్ అయ్యింది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ బై హండ్రెడ్ ఇటే ట్రాన్స్ఫర్ చేస్తే హండ్రెడ్ బై వన్ జీరో ఎయిట్ ఏమో వన్ నాట్ ఎయిట్ ఫైవ్ జా ఫైవ్ ఫార్టీ జీరో అంటే ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ అనమాట రైట్ ఒక పూలకుండి ఖరీదు నూట ఇరవై దుకాణారు దాన్ని టెన్ పర్సెంట్ నష్టానికి అమ్మినా దాన్ని అమ్మిన ధరవా ఎంత అంటున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ వన్ ట్వంటీ లాస్ వచ్చి టెన్ పర్సెంట్ కదా సో సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి ఏం చేయాలి మనం వన్ ట్వంటీ ఇంటూ నష్టం అన్నాడు కాబట్టి హండ్రెడ్ మైనస్ టెన్ తీసేయండి హండ్రెడ్ మైనస్ టెన్ బై హండ్రెడ్ అయ్యాలి లాభం అంటే యాడ్ చేయాలి నష్టం అంటే తీసేయాలి వన్ ట్వంటీ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ జీరో 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 క్యాన్సిల్ అయిపోతే నైన్ ట్వల్ వన్ జీరో ఎయిట్ అనమాట అంటే అమ్మిన వేళ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్ పదిహేను బై ముప్పై ఐదు యొక్క సమాన భిన్నం ఏమైనా ఎక్కడ క్యాన్సిల్ అవుతుందమ్మా టేబుల్ ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ సెవెన్సా కదమ్మా త్రీ బై సెవెన్ అంతే ఆన్సర్ నెక్స్ట్ చూడండి క్రికెట్ మ్యాచ్ లో పదకొండు మంది ఆటగాళ్లు చేసిన పరుగులు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఆరు పదిహేను నూట ఇరవై యాభై వంద ఎనభై పది పదిహేను ఎనిమిది పది పదిహేను ఈ విధంగా చేశారు పదకొండు మంది కలిపి ఈ దత్తాంశం యొక్క బాహులకం అన్నాడు మోడ్ అడిగాడు బాహులకం అంటే ఏంటి మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఎక్కువ పునరావృతమైన సంఖ్య సో ఏముందమ్మా చూడండి ఇక్కడ పదిహేను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఉంది పది అయితే ఒకసారి రెండు సార్లు మాత్రమే ఉంది పది ఎనిమిది ఇంక లేవు చూడండి ఎక్కువ సార్లు పదిహేను పునరావృతం అయింది కాబట్టి బాహులోకం పదిహేను నెక్స్ట్ ఎనిమిది సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు భుజాలగా కొలతలాగాల త్రిభుజ చుట్టుకొలత అన్నాడు చూడండి ఒక త్రిభుజం ఉందమ్మా ఇది ఎనిమిది ఏడు ఐదు అన్నాడు చుట్టుకొలత అంటే ఇవన్నీ యాడ్ చేస్తే సరిపోద్ది కదా ఎనిమిది ప్లస్ ఏడు పదిహేను పదిహేను ప్లస్ ఐదు ఇరవై అనమాట ఇరవై సెంటీమీటర్లు రైట్ నెక్స్ట్ ఏ ప్యారాగ్రామ్ విత్ ఫోర్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఈజ్ కాల్డ్ నాలుగు వైపులా సమానంగా గల సమాంతర చతుర్భుజం అని ఏమని పిలుస్తారు ఇలాగే సమాంతర చతుర్భుజం ఇదమ్మా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి సమాంతర చతుర్భుజానికి ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి కానీ నాలుగు భుజాలు సమానం అయిపోయినాయి అనుకోండి చూడండి అంటే ఈ భుజంతో ఈ భుజం సమానం అయిపోయింది ఇక్కడ వరకే ఉంది ఇప్పుడు ఇదేమవుతుంది ఎస్ రాంబస్ అయిపోయింది అంతే కదా ఎస్ రాంబస్ ఇఫ్ టూ క్యూబ్స్ ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ దెన్ ద డైమెన్షన్స్ ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్ బి రెండు ఘనాలు పక్క పక్కన ఉంచగా ఏర్పడిన దీర్ఘగానం కొలతల్లో కేవలం ఎత్తు మాత్రమే పెరుగుతుంది కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది కేవలం పొడవు మాత్రమే తగ్గుతుంది కేవలం వెడల్పు మాత్రమే తగ్గుతుంది అన్నాడు రెండు ఘనాలు పక్కన పక్కన ఉంచామ్మా ఇలాగా ఈ విధంగా రెండు ఘనాలు పక్క పక్కనే ఉంచి దీన్ని మనం ఒక దీర్ఘనం కింద తయారు చేస్తాం దీర్ఘగణం కింద తయారు చేస్తాం అప్పుడు ఏమైంది ఇది పొడవు మాత్రమే పెరిగింది అంతే కదా పొడవు పెరిగింది సేమ్ హైట్ హైట్ అలాగే ఉండిపోతుంది బ్రెత్ బి కూడా అలాగే ఉండిపోతుంది ఓన్లీ లెంత్ మాత్రమే పెరుగుతుంది ద లెంత్ ఈజ్ ఓన్లీ మెజర్మెంట్ విచ్ ఇంక్రీజెస్ కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం ద సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఆఫ్ యూర్ ట్రాంగిల్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ ఎస్ డిగ్రీలు కోణాలని ఎలా కొలుస్త మీటర్లు గంటలో రూపాయల కొలరు కదమ్మా ఓన్లీ డిగ్రీస్ నెక్స్ట్ యాడ్ ద ఫాలోయింగ్ ఎల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఎంఎస్క్వేర్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ టూ ఎల్ ఎం ప్లస్ టూ ఎంఎన్ ప్లస్ టూ ఎన్ఎల్ ఇవన్నీ యాడ్ చేసేయమంటున్నాడు సంకలనం యాడ్ చేద్దాం చూడండి ఎల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ అగైన్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ టూ ఎల్ఎం ప్లస్ టూ ఎంఎన్ ప్లస్ టూ ఎన్ ఎల్ కదమ్మా చూడండి ఎల్ స్క్వేర్లు టూ ఉన్నాయి అంటే టూ ఎల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్లు కూడా టూ వన్ టూ స్క్వేర్ ప్లస్ ఎన్ఎస్క్వేర్ కూడా టూ వన్ టూ స్క్వేర్ మిగిలింది సేమ్ టూ ఎల్ ఎం ప్లస్ టూ ఎంఎన్ ప్లస్ టూ ఎన్ ఎల్ సో ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్ అనమాట చూడండి అంతే ఇవన్నీ టూ కామన్ చేయొచ్చు ఇంకా అలా ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా చేస్తాం అనమాట రైట్ నెక్స్ట్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ ఫోర్ మైనస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎం పవర్ ఫోర్ మైనస్ టూ ఫిఫ్టీ సిక్స్ ని కార్ణాంక విభజన చేయండి అని ఇస్తున్నాడు అంటే కార్ణాంక విభజన అనేది ప్రతి పేపర్లోని ఖచ్చితంగా ఉంటుంది కదమ్మా ఎస్ చూడండి ఎం ఫోర్ మైనస్ టూ ఫిఫ్టీ సిక్స్ కదా దీన్ని ఎం పవర్ ఫోర్ మైనస్ టూ ఫిఫ్టీ సిక్స్ బి కనిపెట్టిన ఫోర్ పవర్ ఫోర్ అనమాట అవునమ్మా అంటే దీన్ని మళ్ళీ చూడండి ఫోర్ ని అని రాసుకోవచ్చు కాబట్టి దీన్ని స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఫోర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఇది ఏ స్క్వేర్ ఇది అంతా బి అనుకుంటే కనుక బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రైట్ ఏ మైనస్ బి అంటే స్క్వేర్ మైనస్ ఫోర్ ఫోర్ స్క్వేర్ నెక్స్ట్ ఏ ప్లస్ బి అంటే స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ మళ్ళీ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎం మైన ప్లస్ ఫోర్ ఎం స్క్వేర్ ప్లస్ అంటే సిక్స్టీన్ ఇది ఆన్సర్ అనమాట అంటే చూడండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ కింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి అనేసి ఇచ్చాడు రైట్ ఒక ఎలక్ట్రానిక్ విద్యుత్ అభ్యాసం జీరో పాయింట్ ఎన్ని జీరోస్ ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ తర్వాత వన్ సిక్స్ ఇచ్చాడు రైట్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇరవై స్థానాలు ఉన్నాయమ్మా చూడండి స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే కంపల్సరీ అది వన్ కంటే ఎక్కువ ఉండాలి వన్ కంటే ఎక్కువ ఉండాలంటే పాయింట్ అనేది ఇగో వన్ పాయింట్ ఇక్కడికి వన్ పాయింట్ సిక్స్ దగ్గర వన్ పాయింట్ సిక్స్ దగ్గర పెట్టాలి పాయింట్ అనేది అంటే ఈ పాయింట్ ముందు ఎన్ని స్థానాలు ఉన్నాయమ్మా అప్పుడు చూడండి ఈ యొక్క పద్దెనిమిది సున్నాలు ఒకటి పంతొమ్మిది అంటే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఇది జీరో పాయింట్ కాబట్టి మైనస్ నైన్టీన్ ఇది ఆన్సర్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ అంటే చూడండి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇది అర్థమైందమ్మా స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే కంపల్సరీ అది వన్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి మనం ఏదైనా సరే అంటే వన్ కంటే ఎక్కువ ఉండాలి సో ఆ విధంగా చేస్తే కనుక పాయింట్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలంటే ముందు స్థానాలన్నీ చూసినట్లయితే మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ మైనస్ నైన్టీన్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్టీన్ రైట్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ త్రీ మైనస్ ఏబీ వన్ ఏ ఫైవ్ మైనస్ త్రీ ఏ ఫైవ్ బీజ్ కూడా మైనస్ త్రీ సబ్చ్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ అంతా అంటున్నాడు చూద్దాం డైరెక్ట్ సబ్చ్యూట్ చేసేద్దాం టూ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఫైవ్ ఇంటూ బి అంటే మైనస్ త్రీ ప్లస్ త్రీ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ ఇందులో సేమ్ సబ్జ్యూట్ చేశాను నేను దట్ ఈస్ టూ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ చూడమ్మ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ అంటే టెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ ఎయిటీన్ టూ ట్వంటీ ప్లస్ ఎయిటీన్ అనమాట అంటే థర్టీ ఎయిట్ ఆన్సర్ వచ్చి థర్టీ ఎయిట్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ వన్ ఫిఫ్టీ కేజీ థర్టీ గ్రామ్స్ డివైడెడ్ బై థర్టీ నూట యాభై కిలోగ్రాముల ముప్పై గ్రాములను ముప్పైతో బాగా హరిస్తే ఎంత అవుతుంది అంటున్నాడు అంటే వన్ ఫిఫ్టీ కేజీ థర్టీ గ్రామ్స్ బై థర్టీ అంటున్నాడు చూడండి ఇందులో కంపల్సరీ థర్టీ ఫైవ్జా థర్టీ ఫైవ్జా వన్ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఇందులో థర్టీ వన్జా చెప్పాలంటే థర్టీ వన్స్ అంతే వన్ గ్రాము దీని ఏమి ఏమియచ్చు వన్ గ్రామ్ అనే వేయాలి కంపల్సరీ హండ్రెడ్ గ్రామ్స్ అని వేయకూడదమ్మా ఫైవ్ కిలోగ్రామ్స్ వన్ గ్రామ్ అనమాట ఆన్సర్ ఇస్ ఒక బస్సు పదకొండు గంటల ఇరవై ఏఎంకు టెర్మినల్ నుండి బయలుదేరి టూ ఫార్టీ పిఎంకు గమ్య చేరితే ఆ బస్సు ఎంతసేపు ప్రయాణం చేసింది అంటున్నాడు అంటే లెవెన్ ట్వంటీకి స్టార్ట్ అయిందమ్మా టూ ఫార్టీ పిఎంకి లెవెన్ ట్వంటీ ఏఎం అంటే మార్నింగ్ టూ ఫార్టీ పిఎం ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే కనుక ఎంతసేపు ప్రయాణించింది అంటున్నాడు అంటే ఇది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ప్రయాణం చేసింది తర్వాత ఇది ట్వెల్వ్ ఏఎం టు లెవెన్ ట్వంటీ ఏఎం టు ట్వెల్వ్ నూన్ వరకు అంటే ఇంకొక ఫార్టీ మినిట్స్ యాడ్ చేయాలి జీరో పాయింట్ ఫోర్ జీరో అవర్స్ అంటే ఇది ఎంత అవుతుంది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ప్లస్ ఫార్టీ మినిట్స్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అవుతుందనమాట అందుకని డైరెక్ట్గా యాడ్ చేసేస్తే టూ అవర్స్ ఎయిటీ మినిట్స్ ఎయిటీ మినిట్స్ మళ్ళీ మార్చుకోవాలి కదా అందుకని డైరెక్ట్ చేస్తాం ఇక్కడ త్రీ అవర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ గంటలు రైట్ నెక్స్ట్ ఫైన్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ హూజ్ బేస్ ఏరియా సెంటీమీటర్ స్క్వేర్ అండ్ వాల్యూమ్ ఇస్ నైన్ హండ్రెడ్ భూ వైశాల్యం నూట ఎనభై సెంటీమీటర్లు మరి ఘనపరమాణం తొమ్మిది వందల సెంటీమీటర్లు గల స్థూపం ఎత్తు కనుగొనండి అంటే స్థూపం ఈ విధంగా ఉంటుందమ్మా స్థూపం ఇలా ఉంటది కదా ఇది భూ భూ వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంత ఇచ్చాడు వన్ ఎయిటీ అని ఇచ్చేసాడు మొత్తం టోటల్ వాల్యూమ్ వచ్చి నైన్ హండ్రెడ్ అని ఇచ్చాడు అయితే గని హెచ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఫార్ములాస్తా ఫైఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ యాక్చువల్లీ అంతే కదమ్మా నైన్ హండ్రెడ్ ఇచ్చాడు పైఆర్ స్క్వేర్ ఆల్రెడీ మనకి ఏరియా ఆఫ్ ద సర్కిల్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఇంటూ హెచ్ ఇస్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ హెచ్ఇజ్ ఈక్వల్ టు నైన్ హండ్రెడ్ బై వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జా అంతే కదమ్మా హెచ్ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట నెక్స్ట్ ఫైన్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హుజ్ రేడియస్ ఫోర్టీన్ మిల్లీమీటర్స్ పద్నాలుగు మిల్లీమీటర్ ఈసార్థం గల వృత్త వైశాల్యం కనుగొనండి అంటున్నాడు అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఎంఎం ఇచ్చ వృత్త వైశాల్యం సూత్రం ఏంటి ఎస్ ఆర్ స్క్వేర్ స్క్వేర్ దట్ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ రైట్ ట్వంటీ టూ టూ జా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్ జా ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ వన్ అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎం మిల్లీమీటర్ స్క్వేర్ అనమాట సిక్స్ సిక్స్టీన్ అంటే సార్ ఓకే వ్యూర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్